దశరథ మహారాజుకి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులనే నలుగురు కుమారులు మాత్రమే కాదు, ఓ కుమార్తె కూడా ఉంది. రాముడు జన్మించకముందే దశరథుడికి శాంత అనే కుమార్తె జన్మించిందట. కానీ ఆమెను అంగదేశాధీశుడైన రోమపాదుడు అనే రాజుకి దత్తతగా ఇచ్చాడట దశరథుడు. రోమపాదుడు దశరథుని స్నేహితుడు, పైగా రోమపాదుని భార్య కౌసల్యకి సోదరి. దాంతో సంతానం లేక బాధపడుతున్న ఆ దంపతులకి తన కూతురుని దత్తత ఇచ్చారట. శాంత అంగరాజ్యంలో అపురూపమైన రాకుమారిగా పెరిగింది. అస్త్ర విద్యలలోనూ వేద వేదాంగాలలోనూ అపారమైన నైపుణ్యాన్ని సాధించింది. అద్భుతమైన వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వానికి ధీటైన అందం ఆమె సొంతం. ఒకరోజు శాంత రోమపాదుని కలిసి ఏదో రచ్చలో మునిగిపోయి ఉండగా ఒక బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చాడట. తను వ్యవసాయం చేయదలుచుకున్నానని, ఆ వ్యవసాయానికి ఏదైనా సహాయం చేయమని అడిగాడట బ్రాహ్మణుడు. కానీ కూతురితో కలిసి శాస్త్ర చర్చల్లో మునిగిపోయిన రోమపాదుడు ఆ బ్రాహ్మణుని అభ్యర్థనను ఆలకించలేదని, తన భక్తునికి జరిగిన అవమానాన్ని దేవలోకాధిపతి ఇంద్రుడు సహించలేకపోయాడు. అంగరాజ్యం కరువు కాటకాలతో దుర్భిక్షంగా మారిపోతుందని శపించాడు. ఏళ్ళు గడుస్తున్నా తగిన వర్షాలు కురవకపోవడంతో ఏం చేయాలో అంగవాసులకి పాలు పోలేదు. అసాధారణమైన గుణవంతుడు యాగాన్ని తలబెడితే రాజ్యంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయని రాజగురువులు సలహా ఇస్తారు. దాంతో అంతటి శీలవంతుడు ఎక్కడ ఉన్నాడో అని ఆలోచించిన వారికి ఋష్యశృంగుడనే మునికుమారుడు గుర్తుకు వస్తాడు. ఆ ఋష్యశృంగుని ఆకర్షించి అంగరాజ్యానికి తీసుకువచ్చేందుకు స్వయంగా రాకుమారి శాంత బయలుదేరుతుంది. అపురూప సౌందర్య రాశి అయిన శాంతను చూడగానే ఋష్యశృంగుడు ఆమె ప్రేమలో పడతాడు. ఆమె కోరిక మేరకు అంగదేశానికి చేరుకొని వరుణ యాగాన్ని నిర్వహిస్తాడు. అతని యాగానికి మెచ్చి రోమపాదుడు శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం జరిపించడం వెనువెంటనే జరిగిపోతాయి. ఒక రకంగా రామావతారానికి శాంత కూడా కారణం. ఎందుకంటే అంగరాజ్యంలో నివాసాన్ని ఏర్పరచుకున్న ఋష్యశృంగుడే తర్వాత కాలంలో దశరథుని చేత పుత్రకామిష్టి యాగాన్ని చేయించాడు. ఆ యాగ ఫలంగానే రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు జన్మించారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ YMR YouTube ఛానల్.